కొట్లాడితెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం యువత రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిరుద్యోగ యువతతో కలిసి పట్టణంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పలు పరీక్షలలో లీకేజీ వ్యవహారం వల్ల నిరుద్యోగులు అయోమయపడ్డారని కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిరుద్యోగులతో కలిసి ఈరోజు రాస్తా రోకో చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జాబ్ నోటిఫికేషన్ల పేరు మీద ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిరుద్యోగులను ఊరించి ఊరించి నోటిఫికేషన్లు వేసి 2016 నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ మధ్య జరిగిన ఏఈ కానీ అన్ని పరీక్షల లీకేజీ వ్యవహారము నిరుద్యోగ జీవితాలతో ఈ ప్రభుత్వము చెలగాట మారుతున్నది. చాలా దారుణంగా కవితకు సంబంధించిన వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకుల పిల్లల కోసమే ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీన్ని ఖండిస్తూ నిరుద్యోగులందరూ కూడా లీకేజీ వ్యవహారం మీద కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. నాకు అసలు సంబంధం లేదని కేటీఆర్ అంటే మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వంలో ఉన్నది మీరు, అధికారంలో ఉన్నది మీరు, మంత్రులుగా పదవులు బాధ్యతలు వహిస్తున్న మీకు బాధ్యత లేకపోతే జరిగిన తప్పుకు ఎవరు బాధ్యత వహించాలని చెప్పి నేను నిరుద్యోగుల పక్షాన